రాహుకేతుల గురించి మీరు తెలుసుకోవాలా? ఈ మిగిలిన గ్రహాలంతా వచ్చేసి క్లాక్ వైజ్ సంచరిస్తాయి, రాహుకేతువులు యాంటీ క్లాక్ వైజ్ సంచరిస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఈ రాహుకేతువుల యొక్క ముఖ్యమైన కారకం ఏమంటే విదేశాలు. ఇప్పుడు ఈ రాహు కేతువు వీళ్ళిద్దరికి కూడా మోస్ట్లీ ఒకే రకమైన కారకాలు ఉంటాయి, కానీ కేతువుకు అదనంగా కొన్ని కారకాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఒకరికి ఒకరు ఏడో ఇంటూ ఉంటారు, 180 డిగ్రీస్లో ఉంటారు. ఈయన ఆయన్ని చూస్తాడు, ఆయన ఈయన చూస్తాడు. కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాన్ని ఈయన ఇవ్వచ్చు, ఈయన ఇచ్చే ఫలితాన్ని ఆయన ఇవ్వచ్చు. అట్లా వీళ్ళిద్దరు. ఇప్పుడు మీరు పొయిటిక్గా చెప్పుకోవాలంటే ఒకే పాము యొక్క రెండు తునకలు కదా. మరి ఈ రాహుకేతువుల గురించి కంబైన్డ్గాను తెలుసుకోవాలా, కేతువు గురించి కొంచెం సపరేట్గాను తెలుసుకోవాలా? ఏమి ఇప్పుడు ఈ రాహుకేతువులు అంటే నేను మొదటి రోజే చెప్పినాను కదా, ఈ రాహుకేతువులు బాగలేకపోతే మాత్రము దాన్ని సర్పదోషం అంటారు అని. ఓకే, గుర్తుందా? విషం, ఈ విషం అనేది శరీరంలో ఎట్లా ఉత్పత్తి అవుతుందని చెప్పిన చెప్పు. మానవ శరీరంలో పాయిజన్ ఎట్లా వస్తుంది? అది లేదు, ఇప్పుడు కదా నువ్వు చెప్పేది. నేను చెప్పేది నాట్లోనే అజిమిలేషన్ ఎలిమినేషన్ 100% జరగదు ఏ ఆరోగ్యమైన శరీరంలో కూడా. తేడా ఉంటుంది, ఆ తేడాని తట్టుకునే కెపాసిటీ బాడీకి ఇచ్చేది రాహుకేతు. కాబట్టి విషం అన్నారు దాన్ని. అదే మరి విదేశాలు, విదేశాలు ఇతర మతాలు ఇప్పుడు విషయం అంటే ఈ వాంతులు రియాక్షనాలు మళ్ళా మెడికల్ రియాక్షన్ అదే మరి దాన్ని ఏం చెప్తారు మా తెలుగులో, ఇంగ్లీష్లో అయితే యాంటీ సోషియల్ అంటారు. యాంటీ సోషియల్ సంఘ విద్రోహ శక్తులు అంటాం కదా. అంటే వాడు తుపాకులు ఎత్తుకొని కాల్చేదే కాదు, మనము మిగిలిన వాళ్ళంతా దేన్ని పవిత్రంగా భావిస్తారో దాన్ని వాడే అన్నాడు అనుకో, అది కూడా అంతే వింత పొందుతుంది. ఇప్పుడు మనము పంతిలో మనము షాప్ పైన కూర్చొని ఆకు కింద వేసుకొని పెట్టాం. నువ్వు ముస్లిమ్స్ పెళ్లికి ఏమైనా పోయిండవా? ఆడ వచ్చి ఏమంటే వీళ్ళు కింద కూర్చొని షాప మీద ఆకేసుకొని తింటారు. అంటే రొటీన్గా జరిగేదానికి భిన్నంగా చేసేవాడు. అవంతా రాకెత్తల కిందకే వస్తాయి, అక్కడ నుంచి వచ్చేదే ఇదంతా యాంటీ సోషల్. ఇవి సినిమా, లాటరీ, సారాయి ఇదంతా వస్తుంది. అదే సారాయి అంటే ఆడికి వచ్చేసింది కదా, విషం కదా అది. సారాయి అనేది విషం కాబట్టి దీనికి ఎందుకు పెట్టారు దాన్ని? సినిమా, లాటరీ, సారాయి, జూదము, కుట్ర, అనుమానము, ఆ
అనుమానమే కూడా కాదు, అనుమానాస్పదంగా వ్యవహరించేది. ఇవి పాము పుట్టలు, విష జంతువులు సంచరించేటువంటి ప్రదేశాలు, రాత్రి వేళ, అమావాస్య చీకటి, ఇదంతా వీళ్ళకి చాలా స్పెషల్ అన్నమాట రాహుకేతులు. అదే మాదిరిగా నేను ఫస్ట్లోనే చెప్పాను కదా, రొటీన్కి భిన్నంగా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫుడ్ ట్యూబ్ ఉంది, ఏమే ఇది ఎట్లా మనం తినేది లోపలికి పోతుందంటే కొంచెం దిగుతుంది, దిగేటప్పుడు ఇది కొంచెం ఎన్లార్జ్ అవుతుంది, లోపలికి దిగుతుంది, మళ్ళీ కింద ఉండేది ఎన్లార్జ్ అవుతుంది పోతుంది. ఇది రొటీన్. ఇదే రాహుకేతులు బాగలే రెండు ఎనిమిదిలో ఉంటాడు అనుకో, అప్పుడు ఏమవుతారంటే రివర్స్లో పనిచేస్తుంది, అన్నం దిగేటప్పుడు టైట్ అయిపోయేది, అర్థమైందా? అదే క్యాన్సర్లు, రాహుకేతువులు క్యాన్సర్కి మెయిన్. రొటీన్కి భిన్నంగా ఏది జరిగితే కూడా ఆడ రాహుకేతువులకి ఏదో రోల్ ఉందని లెక్క. దొంగతనం పోయేది, డూప్లికేట్ తయారు చేసేది. సోనీ కంపెనీ ఎక్కడో ఉంటాడు, ఢిల్లీలో తయారు చేసి సోనీ అనే స్టిక్కర్ అంటించేస్తాడు, అదంతా మ్యాజిక్ చేసేది. మోసం, దగ కుట్ర ఇవన్నీ, ఇది ఫోర్జరీ చేసేది. వేరే వాళ్ళ ఫోటో పెట్టుకొని చేస్తారు కదా, వేరే వాళ్ళ ఫోటోలు వీళ్ళ పేర్లు పెట్టుకొని ఇవంతా వస్తాయి, ఇవంతా రాగు కిందికి వస్తాయి. ఇప్పుడు మన శరీరంలోనే ఒక భాగము తాను చేయాల్సిన పనికి వ్యతిరేకంగా చేసిందనుకో, ఆడ రాహుకేతుకు సంబంధించిన ప్రాబ్లం. లంగ్స్ ఉంది, గాలి లోపలికి పోయినప్పుడు బాగా ఎక్స్పాండ్ అవ్వాలా, ఏమి ఆడ ఇన్ఫెక్షన్ అయిపోయిందనుకో ఏమవుతుంది? ఇదంతా వైరల్ ఫీవరు, ఇదంతా రాహుకేతు కిందకి వస్తుంది. ఎన్నో ఇంట్లో మళ్ళా చూస్తామ్మా, తెలుసుకోండి అంతే, అది ఎంత పెద్ద సబ్జెక్ట్. ఇంట్లో ఉంటే చూస్తుంది, కరెక్టే చెప్తా. దాని ఇంట్లో ఉంటే ఏం చేయకూడదు.